శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఏమిటి శనేశ్వరుడు ఎనిమిదవ స్థానంలో అష్టమ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా అష్టమ శని ఏ విధమైనటువంటి ప్రభావాలు ఫలితాలు కలగజేస్తున్నాడు అలాగే మరి ఈ పరిస్థితులలో వీరు ఆచరించవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఏ దేవి దేవత ఆరాధన చేసుకుంటే వీరికి ఉత్తమ ఫలితాలు పొందుతారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కర్కాటక వారికి ముఖ్యంగా అనుకోని విధముగా కష్టములు సంభవించేటువంటి సూచనలు ఉన్నాయి ఎవరైతే ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఉన్నారో భాగస్వాములతో చాలా జాగ్రత్తగా ఉండండి ధనపరమైనటువంటి విషయాలలో వారితో అతి జాగ్రత్త అత్యవసరము అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ఇక భార్యాభర్తాదుల విషయాలలో కనుక గమనించినట్లయితే భార్యాభర్తలను ఇరువురును కూడా ముఖ్యంగా ఇదివరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను పక్కన పెట్టి చక్కగా గతాన్ని తవ్వుకోకుండా మరి ప్రస్తుత పరిస్థితుల రీత్యా జరగబోయేటువంటి ఒక ఆర్థికబద్ధంగా కానివ్వండి మరి అలాగే ఇక ఏదైనా ఒక మంచి పని నిమిత్తం కానీ చక్కగా కూర్చొని చర్చించుకొని మాట్లాడుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు లేదంటే ఎవరి దారి వారిది అన్నట్లుగా ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటూ పోయినట్లయితే కష్టాలు సంభవిస్తాయి వాటితో పాటుగా మీకు ఇరువులను కూడా అన్యోన్య దాంపత్యం అనేటువంటి దెబ్బతింటుంది ఇద్దరి మధ్య దూరం పెరగడము అనుకోని విధంగా వివాదాలు జరగడము మరి ఇవి డివోర్స్ వరకు కూడా విడాకుల వరకు కూడా దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరు ఏ పని చేసినా ఒకరికొకరు చెప్పుకుంటూ చక్కగా పనులు చేసుకోండి అలాగే భాగస్వాములతో అతి జాగ్రత్తగా ఉండండి ఇక ఆరోగ్య సమస్యల రీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి మరి ముఖ్యంగా ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరము దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు మరి అతి జాగ్రత్త అవసరము అలాగే ముఖ్యంగా సకాలంలో భోజనం చేయడము ప్రతినిత్యము కూడా దైవ ప్రార్థన చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటిది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే మనం పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు అనుకోని విధంగా ఏదో తెలియని విధంగా మనం ఆర్థికంగా నష్టపోవడం కానీ ఒక కార్యక్రమం రీత్యా ఒక పని రీత్యా బయటికి వెళ్ళితే ఆ వ్యక్తిని కలవలేకపోవడం కానీ చిన్న పనికే కానీ పదిసార్లు తిరగాల్సినటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి సూచనలు కలుగుతాయి అలాగే ముఖం కాంతి విహీనంగా తయారవడము ముఖంలో కాంతి తగ్గిపోవడము అనుకోని విధంగా మన పక్కనున్నటువంటి మిత్రులే మనకు శత్రువులుగా మారి మన గురించి చెడు ప్రచారాలు చేయడము జరిగేటువంటి ప్రభావాలు కలుగుతాయి అలాగే ఇందులో ముఖ్యంగా వెహికల్స్ పూర్వకంగా కానివ్వండి అలాగే గృహాలకు సంబంధించి కానివ్వండి కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అలాగే వాహనాదులు నడిపేటప్పుడు తగు జాగ్రత్త అవసరం కొత్త వాహనాదులు కొనుగోలు చేయకండి అలాగే రాత్రిపూట ప్రయాణాదులలో అతి జాగ్రత్త అవసరం అని చెప్పి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చు రాజకీయ వ్యవహారంలో ఉన్నటువంటి వారు అతి జాగ్రత్త అవసరం పక్కనున్నటువంటి అసిస్టెంట్లను కూడా నమ్మడానికి వీల్లేదు కాబట్టి వారి గురించి పూర్తిగా విశ్లేషించుకుంటూ వారిని కంట కనిపెట్టుకుంటూ మరి అతి జాగ్రత్త వహించడం ముఖ్యమైనటువంటి సూచన ఇక వ్యాపారస్తులు విషయానికి గనక వచ్చినట్లయితే వారు ఉద్యోగులను కానివ్వండి మన సన్నిహితులను కానివ్వండి ఒక కంట కనిపెడుతూ ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్యలో పరస్త్రీ మూలకంగా గొడవలు తలెత్తేటువంటి అవకాశాలు కాబట్టి అలాగే ఈ అష్టమ శనిలో స్త్రీ వ్యామోహాన్ని కొన్ని దురలవాట్లను కలగజేసేటువంటి పరిస్థితులు కూడా కలగజేస్తాడు కాబట్టి ఎవరైనా సరే ఈ స్త్రీ వ్యామోహం కానివ్వండి దురు అలవాట్లు ఉన్నట్లయితే వాటిని మరి పూర్తిగా మానేసి చక్కగా దైవ ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తడము కుటుంబంలో అశాంతికర వాతావరణం ఎదుర్కోవడము ఇక విద్యార్థిని విద్యార్థులు ఈ పరిస్థితుల రీత్యా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చదువుపైన దృష్టి సారించలేకపోవడం తగు విధమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి కాబట్టి ముఖ్యంగా ఈ విషయాలలో జాగ్రత్త వహించండి స్త్రీలు ఆరోగ్య విషయాలలో అత్యవసరమైనటువంటి జాగ్రత్త అవసరము అలాగే వృద్ధులు గనక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా సమయానికి సకాలంలో భోజనం చేస్తూ ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి ఇక ప్రేమ వ్యవహారాదులలో ఉన్నటువంటి వాళ్ళు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితి తలెత్తే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి వివాహం కానీ స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి వివాహపూర్వకంగా ఏమిటి సంబంధాల పూర్వకంగా తలెత్తిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ విధంగా అష్టమశని విధమైనటువంటి ప్రభావాలు కలగజేస్తూ ఉన్నాడు ఇక వీటికి పరిహార మార్గాలలో భాగంగా ఈ కర్కాటక రాజువారు ముఖ్యంగా శనేశ్వరుడిని భగవాను తొమ్మిది శనివారంలో కూడా చక్కగా అర్చన చేసుకోండి స్వామివారికి తైలాభిషేకాలు చేయండి తొమ్మిది శనివారాలు నల్ల వస్త్రాలను సమర్పించండి స్వామివారికి విశేషంగా నీలి రంగుగల పుష్పాలు సమర్పించండి నల్ల నువ్వులతో స్వామివారికి అష్టోత్తరం చేయించినట్లయితే శని బాధ తీవ్రత తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నీలకృత హనుమతు స్తోత్ర పారాయణం అతి ముఖ్యమైనటువంటిది అలాగే ఏమిటి శనివారం రోజున విశేషంగా బ్రాహ్మణోత్తముడికి మూకుడు నల్ల వస్త్రము కేజింబావు నల్ల నువ్వులు నల్ల బెల్లము అలాగే గొడుగు ఇవన్నీ కూడా దానం చేయండి అలాగే బ్రాహ్మణోత్తముడికి చెప్పులు దానం చేయండి ఎవరైనా పేదలు ఉన్నట్లయితే వారికి నల్ల రంగు గల బ్లాంకెట్స్ అలాగే రగ్గులు కానివ్వండి ఈ రకమైనటువంటి నల్ల రంగు గల వస్త్రాలు అలాగే చెప్పులు దానం చేయండి అలాగే ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానివ్వండి మీ దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాలలో కానివ్వండి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు పంచిపెట్టండి ఈ విధంగా చేసుకున్నట్లయితే శని తీవ్రత తగ్గడానికి అవకాశాలు ఉంటాయి వివిధ ఈ రక విపత్కర పరిస్థితుల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి అలాగే శమీ వృక్ష ప్రదక్షిణాలు చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటిది శమీ వృక్షాన్ని అర్చించడం ఆ వృక్షానికి ప్రదక్షిణలు చేసుకోవడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు ఏర్పడే సూచనలు కలుగుతాయి వీటితో పూర్వకంగా శనేశ్వరుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి అలాగే విశేషంగా ఆంజనేయ వారిని ఆరాధన చేయండి ఆంజనేయ స్వామి వారికి సింధూరము వేయించండి అలాగే తవలపాకులతో నాగవల్లి పత్రములతో చక్కగా స్వామివారికి అర్చన చేయించండి ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారక పరిస్థితులు పొందుతారు అలాగే వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా ఓం ఆంజనేయ వరద గోవింద ఓం ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా పఠించండి ఉత్తమోత్తమ పరిస్థితులను పొందండి నమస్కారం